ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనం చేస్తూ నామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సర रासफलितालकार्यक्रमानिकी स्वागतम् हरिः ओ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां द्वा गणपतिगुं हवामहे कविं कवीणान्नुपमस्रवस्तवम् జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనసృమో సరస్వతి వాజేర్వాజనవిత్రివతూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహాసరస్వత ఇప్పుడు కర్కాటక రాశికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నామ సంవత్సరానికి రాసి పెడతారు పునర్వసు నాలుగో పాదం పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం వెలిసి తొమ్మిది పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయమేమో ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు సరిపోయింది ఆదాయ వ్యయాలు బాగానే ఉన్నాయి రాజపూజ్యము అవమానం కూడా రాజపూజ్యమే ఎక్కువగా ఉంది కాబట్టి దీని గురించి మనం పెద్దగా విశ్లేషణ చేయవలసినటువంటి యొక్క అవసరం లేదు అవమానం ఎక్కువగా ఉన్నవారి గురించి మనం మాట్లాడుకోవాలి కర్కాటక రాశి వారికి ఈ యొక్క శుభకృతనామ సంవత్సరం అన్నందరికీ కూడా బాగా ఉంటుంది లవనామ సంవత్సరం కిందటి సంవత్సరం సంవత్సరం కిందటి సంవత్సరం కంటే ఈ శుభకృతనామ సంవత్సరం అన్ని విధాలుగా కూడా అభివృద్ధిగా ఉంటుంది అని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల్లో లాభిస్తుంది ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత రుణాలని కూడా పూర్వం చేసిన రుణాలని తీరుస్తారు అలాగే ధన విద్యా కుటుంబకారకుడైనటువంటి యొక్క గురువు ఉన్నారే మీ రాశికి ఆయన ఆరో స్థానం వాడు భాగ్యస్థానం వాడు ఆరు తొమ్మిది స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క సంవత్సరంలో రేపు ఏప్రిల్ మధ్యలో నుంచి ఆయన మీనరాశిలోకి రాబోతూ ఉన్నాడు అంటే మీనరాశిలోకి భాగ్యస్థానంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం మనకి మనం ఎప్పుడూ మూర్తిమంతం చెప్పుకుంటాం అందువలన భాగ్యాధిపతి అయినాడు తర్వాత రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు భాగ్యాధిపతి భాగ్యంలోకే సంచారం చేయడానికి రాబోతున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి గురుడు అత్యంత బలంగా ఉన్నాడు చాలు గురుబలం బాగా ఉంటే మిగతా గ్రహ బలాలు సరిగా ఉన్నా లేమన్నా ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుబలం బాగా ఉంది గురువు బాగా ఉంటే గురువు ఏమిటి ధనకారకుడు ధనాదాయం బాగా ఉంటుంది విద్యాకారకుడు అంటే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా చదువు బాగా వస్తుంది మరి విద్యార్థులు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి మాకు చదువు ఏమిటండి అని కొంతమంది ఘనమానం రావచ్చు కదా అంటే అసలైనటువంటి యొక్క విద్య తెలుసుకుంటారు పెద్దవాళ్ళందరూ కూడా చదువులు అయిపోయి ఏదో ఉద్యోగాలు వ్యాపారాలు ఏదో చేసుకుంటున్నటువంటి వాళ్ళకి మరి వాళ్ళకి విద్యాకారకుడైనటువంటి యొక్క గురుడు మాకు భాగ్యంలోకి వస్తే ఏమిటండి అంటే అసలైన విద్యను తెలుసుకుంటారు అంటే ఇహపరములకి ఎలా మనం నడుచుకోవాలి మన జీవితాన్ని ఏ విధంగా ధర్మ ప్రవర్తనతోటి ఉండాలి అలాగే మనం అర్ధకామాన్ని ఎలా ధర్మంతో అనుభవించాలి అనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది అలాగే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు ఆ చదువులలోనే మర్మ మెల్ల ఎరిగితే తండ్రి అన్నాడు అలాగే ఇక్కడ కూడా ఆ చదువుల్లోని మర్మం అంటే ఇదే ఈ జన్మ ఎన్నో జన్మల తర్వాత నర జన్మ వస్తే మళ్ళీ వచ్చే జన్మ కూడా ఇలాంటి జన్మే మనకి రావాలి అని చెప్పిన ఇప్పుడు ఈ జన్మలో చేసినవి మనకు తెలుసు అందువలన ఎలాంటి జన్మ వస్తుందో వచ్చే జన్మ అని చెప్పిన ఒక భయం ఉంటుంది అలా కాకుండా మంచి పనులు చేసి ఈ కాస్త పీరియడ్ అయినా మంచి పనులు చేసుకుంటే మళ్ళా నరజన్మ వస్తుంది అనేటువంటి అసలైన విద్య ఇవ్వబోతూ ఉన్నాడు గురువుగారు కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థి దశను దాటినటువంటి వాళ్ళందరికీ కూడా రాంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే మీ ఇంట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్లి కాని వారికి పెళ్ళళ్ళు అవుతాయి అలాగే సంతానాభిలాషులైనటువంటి వారికి సంతానం కలుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది ఇందులో ఒక చిన్న విషయం సంతానం కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ ఇవన్నీ కూడా మేము చెప్పేది పదిహేను పర్సెంట్ మాత్రమే ఇక్కడికి లైన్ క్లియర్ ఇచ్చాం మనం మిగతాదండి ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క దీన్ని తీసుకోవాలి అంటే అప్పుడు జాతకం తీసుకోవాలి తీసుకొని ఏ దశ నడుస్తుంది ఏ స్థానాధిపతి ఉన్నాడు అవన్నీ కూడా వేరు చేసుకుని దాన్ని దీన్ని కలుపుని చూసుకోవాలి గోచార రీత్యా మాత్రం నిరుద్యోగులకి సంతానాభిలాషులకి వివాహములు కాని వారికి మంచి శుభవార్తగా ఉంటుంది అని చెప్పగలం తర్వాత వాక్కు స్థానం అంటే ఇచ్చేటువంటి వాడు కూడా గురువుగారే కాబట్టి ఆ గురువు గారు మంచి మాట తీరునిస్తాడు మంచి మాట తీరు మనిషికి సంస్కారానికి అర్థం పడుతుంది కాబట్టి అది కూడా బాగా ఉంటుంది తర్వాత వాహన కారకుడు వాడే చిన్న ఏదో కట్టుకోవడానికి కారకుడు కూడా వాడే వాహనం ఏదైనా పాత దమ్మి కొత్తది కొనుక్కోవటం లేదా కొత్తదే కొనుక్కోవటమో చిన్నో పెద్దో ఏదో వెహికల్ అది కూడా ఈ ఏర్పాట్లు జరుగుతాయి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఇంతకీ విశేషం ఏంటంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ రజితమూర్తిగా సంచారం చేయడం గొప్ప విశేషము ఇంకా విదేశీ ప్రయాణాలు ఉంటాయే అది కూడా కొద్దిగా అనుకూలిస్తాయి ఉద్యోగం చేస్తూ ఎవరు ఫారెన్ వెళ్ళాలండి మా కంపెనీ వాళ్ళు ఇప్పుడు పంపిస్తారు అనుకుంటారు వాళ్ళకు కూడా కొంత ఫలించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది మీ మాటకు మంచి విలువని ఇస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలంగా తీర్పులు వస్తాయి విజయం లభిస్తుంది జీవితానందాన్ని పొందుతారు ఇప్పుడు ఇంతవరకు గురువుగారికి సంచారం బట్టి సంవత్సర ఫలితాల్లో ఎంత మేజర్ పోర్షన్ కవర్ చేసుకున్నాం శనేశ్వరి గురించి చెప్పుకుందాం శని 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 బహాదేవుడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఎవరయ్యా మీకు అని చెప్పినానంటే సప్తమ అష్టమాధిపతి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మీకు చాలా అనుకూల రజితమూర్తిగా ఎందుకంటే మూర్తిమంతం సువర్ణమూర్తి రజితమూర్తి అయితే మంచి ఫలితాలను ఇస్తారు అని చెప్పినాను మనం చాలా కాలం మట్టి చెప్పుకుంటూనే ఉంటాం కాబట్టి శని సంచారం కూడా మీకు చాలా బాగా ఉంది అయితే ఎందులో ఏంటంటే అష్టమాధిపతి కదండి మీరు మీరు మరి అష్టమ శని దోషం మాకు వస్తుంది అని చెప్పిన మేము చాలా చోట్ల చాలామంది చెప్తే విన్నాము మీరేమో దాన్ని అసలు ఏమి పెద్దగా లేదంటారు ఏమిటి అని మన సిద్ధాంతం ఏమిటంటే అష్టమాధిపతి అష్టమంలోకి వచ్చినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే వాడింటికి వాడు వచ్చి చేరుకుంటున్నాడు వాడు ఎవడింటో వాడుంటే ఆ ఇంటికి బలంగా ఉంటుంది వాడింటికి వాడు లోపలే ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు వెరీ సింపుల్ థియరీ దీనికి పెద్ద శాస్త్రం కూడా అక్కర్లా కనుక అష్టమ శని దోషము ఈ యొక్క కర్కాటక రాశి వారికి వర్తించదు అష్టమ శని దోషం లేదంటే అని అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి అష్టమాధిపతి అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి అష్టమ శని దోషము లేదు అని చెప్పాలి లేదు వర్తించదు అని చెప్పాలి పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు అలాగే ఎటువంటి కార్యాన్నైనా సులభంగా చేయగలుగుతారు తర్వాత రాహు రాహు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వైజ్ తిరుగుతారు వాళ్ళు ఇప్పటిదాకా వృషభరాశిలో ఉన్నాడు తర్వాత మేషరాశిలోకి వస్తాడు ఆయన మేషరాశిలో అంటే స్థానంలోకి రాబోతూ ఉన్నాడు స్థానంలోకి ఎలా వస్తున్నాడు రజితమూర్తిగా వస్తున్నాడు మీ కానీ సువర్ణమూర్తులు రజతమూర్తులుగానే ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళకి సువర్ణ రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు చాలా అనుకూలమైనటువంటి సంచారం రాహుకి ఈ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎవరికైనా ఉన్నవాళ్ళు ఉంటే ఆ కొత్త వ్యాధులు ఇవన్నీ కూడా ఏవి ఎవరికి కూడా రావు స్త్రీలకి కూడా ఏమైనా థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుముఖం పడతాయి నార్మల్గా ఉంటుంది ఈ రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ ఉంటే అవి కూడా రెగ్యులరైజ్ అవుతాయి వాళ్ళకి పట్టుదలతో కార్య సాధన చేస్తాడు కేతు కేతు సంచారం ఇక్కడ దాకా వృషిక రాశిలో ఉన్నాడు ఇప్పుడు క్లాక్ వైజ్కి వచ్చి తులారాశిలో ప్రవేశం చేయబోతూ ఉన్నాడు తులారాశిలో నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది ఆయన శుభ శుభుడుగానే ఉంటాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు శని రాహువు కేతు నాలుగు పెద్ద గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది ఇక విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి విద్య బాగా వస్తుందని ఇందాక నేను చెప్పుకున్నాను అలాగే వ్యాపారస్తులకి మహోన్నతంగా ఉంటుంది ఎందుకంటే గురువు అనుగ్రహం బాగుంది కదా అలాగే శని అనుగ్రహం కూడా బాగా ఉంది కనుక పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు వ్యాపారాలు బాగుంటాయి ఇది ధనకారకుడైనటువంటి వాడు వ్యాపారం చేస్తాడు బాగుంది అలాగే ఉద్యోగస్తులకి చాలా మంచి కాలం అని చెప్పాలి ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సర్వీసెస్ వంటి ఓరియంటెడ్ వాడు కాబట్టి బాగా ఉంది అలాగే కళాకారులందరికీ కూడా మంచి విజయం లభిస్తుంది ప్రతిభకు తగినటువంటి యొక్క వారికి మార్గాలు దొరుకుతాయి ప్రతిభకు తగినటువంటి యొక్క ప్రోత్సాహం లభిస్తుంది ధనాదాయం కూడా బాగానే ఉంటుంది స్త్రీలకు కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చాలా బాగుంది స్త్రీలకి ఈ సంవత్సరం ఈ రాశి వారికి వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా బలిస్తాయి న్యాయవాదులకి వైద్యులకి వృత్తిదారులకి కూడా బాగానే ఉంటుంది ఉపాధ్యాయులకి బాగా ఉంది అత్యంత యోగదాయకంగా ఉంది ఉపాధ్యాయులకి ఇక పునర్వసు నక్షత్రం వారికి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి అనుకూలమైనటువంటి యొక్క నెలలు మీరు గురుస్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి దుర్గా స్తోత్రాన్ని కూడా పుష్యమి నక్షత్రం వారు జూన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మార్చి నెలలు రెండు వేల ఇరవై మూడులో బాగా ఉంటుంది శని స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి ఆశ్లేష నక్షత్రం వారికి జూన్ జూలై సెప్టెంబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి నెలలు బాగా ఉంటుంది మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి ఇవి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నా ఇప్పుడు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండుకి స్థాయి పులాక న్యాయంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం రవి వీరికి రవి సంచారం ఎక్కడ జరుగుతోంది అని ముందర మనం దాని విశేషం చెప్పుకుందాం రవి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరంలో అంటే ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశి అంటే మీకు తొమ్మిది అయింది చాలా బాగుంది అలాగే పద్నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటల యొక్క నిమిషం మొదలు మేషరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు రవి అది మీకు పదింట లాభాన్ని ఇస్తాడు పదింట కనుక గోచార రవి సంచారం చేస్తే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి అది బాగా ఉంది అలాగే కుజుడు కుజుడు ఒకటి నుంచి ఏడు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఏడింట అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా ఆశించడానికి అవకాశం లేదు కర్కాటక రాశి వారు ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు ఏడవ తారీఖు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు కుంభరాశి అంటే ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉంటాడు వాడికి పైగా మిత్రక్షేత్రం కూడా ఏం కాదు కాబట్టి ఓవరాల్గా చూస్తే కుజుడు యొక్క సంచారం ఏడవ తారీఖు దగ్గర నుంచి ఈ నెలాఖరు ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా అంతగా అనుకూలత లేదు ఏ కోణంలో చూసినప్పటికీ కూడా కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవాలి కర్కాటక వారు ఆ శంకరాచార్యుల వారిది ఓపెన్ చేసి యూట్యూబ్లో చదువుకోవచ్చు పుస్తకాలు కూడా ఉన్నాయి ఇది కంపల్సరీ అని మనం చేస్తున్నాం శుక్రుడు నాలుగు పదకొండు వాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఎనిమిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అయితే శుక్రుడికి కుంభరాశి అంటే అధిపతి శని శని శుక్రులు ఇద్దరు మిత్రులు ఇందాక కుజిశుక్రు కుది శనులు మిత్రులు గారు అందులో వాడికి వేరేగా చెప్పాల్సి వచ్చింది ఇక్కడ శుక్రుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు బుధుడు బుధుడు తృతీయ వ్యయాధిపతి ఆయన ఒకటి నుంచి ఆరు దాకా మేనల్లో సంచారం చేస్తూ ఉంటాడు సామాన్య భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అయితే గురులకి పడకపోయినప్పటికీ కూడా సంచారం వల్ల బాగానే ఉంటాం రాత్రి ఏడవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అది పదింటి ప్రవేశిస్తాడు బుధుడు కనుక గోచార బుధుడు దశమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం బాగుంది బాగుమరాలుగా మాసాధిపతులు పునర్వసు నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు కనుక మీరు దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి స్తోత్రం కూడా చదువుకోండి పుష్యమి నక్షత్రం వారికి కేతువు మాసాధిపతి అందువలన సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి అలాగే తర్వాత శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం నిమాగ్రిజం అది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి ఆశ్లేష నక్షత్రం వారికి శని మాసాధిపతి అందువలన మీరు విష్ణు సహస్రనామం శని స్తోత్రం రెండు కూడా చదువుకోండి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది అవి రెండు కలిసి వచ్చేటువంటి యొక్క సంఖ్యలు సోమ మంగళ గురు శుక్రవారాలు వారాలు కలిసి వచ్చేటువంటివి కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాల్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే భగవంతు స్వస్తి